మేనిఫెస్టో. అదే ప్రజల డబ్బు ప్రజలకు ఎలా పంచాలో. ప్రజల డబ్బు ప్రజలకు పంచడానికి పేజీలు పేజీలు మేనిఫెస్టో ఎందుకు శర్మ గారు? 60 ఏళ్లుగా పంచుతూనే ఉన్నారుగా, మన దేశానికి ఏమన్నా వర్కౌట్ అయింది? మీకోసం ఖర్చు పెట్టడానికి నాకు దమ్ముంది. ఇంకా పాలమరులో వరసలుండవు, నల్లగొండలో ఫ్లోరైడ్ బాధితులు ఉండరు, చేనేత కార్మికుల చావులుండవు, పత్తి రైతుల ఆత్మహత్యలుండవు, ఉత్తరాంధ్రలో నిరక్షరాస్యులుండరు, రాయలసీమ రతనాల సీమ అవుతుంది. నాకు దమ్ముంది అవినీతిపై యుద్ధం చేశారు. నాకు దమ్ముంది అవినీతి ఎమ్మెల్యేని మీ ముందు నిలబెట్టారు. నాకు దమ్ముంది నేర చరిత్రే కాదు ఏ రాజకీయ చరిత్ర లేని 294 మందిని శాసనసభలోకి నడిపిస్తాను. నాకు దమ్ముంది ఈ చట్టాన్ని సవరించడానికి, ఈ వ్యవస్థని మార్చడానికి. డబ్బు తీసుకోకుండా ఓటేయడానికి మీకు దమ్ముందా? ఇంకా ఏం అనాలిసిస్ చేస్తాను అని చూడండి ఆ లీడర్ని. నాకు ఈ క్షణమే ఈ స్టూడియో వదిలి ఆయనతో వెళ్ళి నడవాలనిపిస్తుంది. ఇన్స్పైరింగ్ లీడర్షిప్ అంటే అదే. ఎస్, హీఈస్ ద లీడర్ రాణి. ఐ విల్ జాయిన్ పద వెళ్దాం.
చరిత్రాత్మక రోజు ఇది అని మనం చెప్పొచ్చు. నిజమే, ఇది దేశ చరిత్రలోనే ఎవరు కని విని ఎరుగని తీర్పు. రాష్ట్ర ప్రజలకు ఒక నిజమైన లీడర్ ఉదయించిన రోజు ఇది. ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.